इसको नैन बागा चंद्रबाबु नायडु गारु तेलुगुदेशं पार्टी दोपिडी चेसिंदनि व्यक्तिवु ఈ రోజు నేను అడుగుతున్నాను ప్రజలు కూడా ఏదో రాజకీయంగా నేను మాట్లాడుతున్నాను కాదు ప్రతి పాయింట్ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ట్రాక్టర్ ఇసుక 1500 దొరికితే ఈ రోజు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలకు అమ్ముతుంటే ఈ 4000 రూపాయలు ట్రాక్టర్ ఇసుక డబ్బు ఎవరి జోబుల్లోకి పోతుంది విధానాలన్నీ మార్చారు చివరికి హోల్సేల్గా 2 సంవత్సరాలు ఎమ్మెల్యేలు దోచుకోండి ఇసుక మీద స్థానిక నాయకులు దోచుకోండిని ముందు లైసెన్స్ ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు దోచుకోవడం ఏంటి మొత్తం నాకే అందాలని ఇసుక పాలసీని సెంట్రలైజ్ చేసి ఒకే వ్యక్తికి ఇచ్చి దోపిడీకి చెరచేసిన సంగతి ఈ 2 సంవత్సరాల్లో నీ వైఫల్యం కాదా ప్రజలారా ఇది ముఖ్యమైన పాయింట్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో చేశాడు ప్రతి ఊరు ప్రతి జిల్లా ప్రతి గ్రామం తిరిగాడు చంద్రబాబు నాయుడు గారు పాలకంటే మధ్యాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు గోకురుతో పట్టిస్తున్నాడని ఇంటింటికి చెప్పావే ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ పెడుతున్నాడు పేదవాడి జీవితాలతో ఆదుకుంటున్నాడని అందరికీ చెప్పావే మీరందరూ విని ఓట్లు వేశారే 2 సంవత్సరాలు అయింది సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనిషి ఆ ఊసే మరిచిపోయి ఈ రోజు మధ్యపానాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వానికి ఆదాయ వనరు ఈయన వ్యక్తిగతంగా ఆదాయ వనరుగా మార్చుకున్న సంగతి నిజం కాదా నువ్వు ఇచ్చిన మాట ఇదేనా మధ్యపానం ఎక్కడ చేసావ్ రూపాయి ఉన్నటువంటి విషయాన్ని 3 రూపాయలు చేసావ్ 3 రెట్లు మధ్యాన్ని రేట్లు పెంచావ్ 25000 కోట్ల రూపాయలు నువ్వు దోచుకుంటున్నావ్ సొంత కంపెనీలు పెట్టుకున్నావ్ మీరు చూడండి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇసుకని ప్రైవేట్ కి ఇచ్చారు ఎంత మనిషి చూడండి ప్రైవేట్ లో ఉండవలసినటువంటి మధ్యాన్ని ప్రభుత్వాన్ని తీసుకున్నారు ఇది ఎంత విచిత్రమో చూడండి ఇసుక ప్రభుత్వం దగ్గర ఉండి ఉచితంగా ఇవ్వాలి మధ్యమం ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉండి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ పుట్టి రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం అదుపు చేసి మద్యం షాపులు ఉండాలి కానీ రివర్స్ ప్రభుత్వం దగ్గర ఉన్న ఇసుక ప్రైవేట్ కి ఇచ్చాడు ప్రైవేట్ దగ్గర ఉన్న మద్యం షాపులు ఈయన తీసుకొని దోపిడీ చేసి రాష్ట్రాన్ని బస్తు పట్టిస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి విద్యార్థిని విద్యార్థులకి నిరుద్యోగులకి ఈ సమావేశం ద్వారా నేను మీ అందరూ జాగృతం కండి అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోడీతో కుమ్ముక్కైపోయాడు ప్రత్యేక హోదా అడగడానికి భయపడుతున్నాడని ప్రతి జిల్లాకి వెళ్ళావు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళావు కొంతమంది విద్యార్థులకు ముందే తయారు చేయించి స్పీచ్లు ఇప్పించావు ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం రావాలంటే మనకి కర్మ కర్త క్రియ ప్రత్యేక హోదా అని చెప్పావు కదా చాలా మంది విద్యార్థులు చంద్రబాబు నాయుడు తేవడం లేదు నాకు 25 స్థానాలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తే పరిశ్రమలన్నీ వచ్చేస్తాయి ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని నువ్వే చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అయింది ప్రత్యేక హోదా గురించి ఒక్క మొహానికి మాట్లాడావా ఒక్కరోజైనా పార్లమెంట్ లో మీ పార్లమెంట్ సభ్యులు నిలదీశారా ఒక్కరోజైనా సరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి అడిగావా దీనికి ఏం సమాధానం చెప్తావు ప్రతి విద్యార్థిని రెచ్చగొట్టావు ప్రతి ఊరికి వెళ్ళావు ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన పెద్ద మనిషి 2 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా గురించి ఎత్తడం లేదు నీ కేసుల గురించి భయపడి దీనికి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నాను ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ వచ్చిందా ఒక్కడికి ఒక ఉద్యోగం వచ్చిందా నువ్వే చెప్పావే చంద్రబాబు నాయకత్వంలో 7 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అచ్చెన్నాయుడు చెప్పలేదు నీ పరిశ్రమల మంత్రి శాసనసభలో చంద్రబాబు నాయకత్వంలో 5 సంవత్సరాల్లో ఇన్ని పరిశ్రమలు వచ్చాయి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని సాక్షాత్తు మీ పరిశ్రమల మంత్రి చెప్పాడు కదా
ఈ 2 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందో అని చెప్పి నేను అడుగుతున్నాను. పరిశ్రమలు రాకపోతే పక్కన పెట్టండి, ఉన్న పరిశ్రమలు ఓడగట్టినటువంటి దౌర్భాగ్యం మన రాష్ట్రంలో వచ్చింది. మన ఊర్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, కొన్ని లక్షల కుటుంబాల దానం చేసినటువంటి భూమిలో వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని నీ భూదాహం గురించి నీ అవినీతి గురించి ప్రైవేటైజ్ చేయడానికి ధైర్యంగా ఒప్పుకున్నటువంటి వ్యక్తువు నువ్వు, ఆ పరిశ్రమ కూడా పాడు చేశావు. రాయలసీమ వెళ్ళేవాడు చంద్రబాబు నాయుడు రాయలసీమకి ఏం సాక్ష్యం తెచ్చాడు? ఒక్క పరిశ్రమనే తెచ్చాడా? నేను వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ తెస్తానని మాయ మాటలు చెప్పావే. ఆ రోజు కియా పరిశ్రమ తీసుకొచ్చాం, తిరుపతి దగ్గర సెల్ ఫోన్స్ కంపెనీలు తయారు చేయడానికి తీసుకొచ్చాం, హీరో మోటార్స్ తీసుకొచ్చాం. ఈరోజు అన్ని పరిశ్రమలు మనం తెస్తే ఈరోజు వీళ్ళు ధనదాహానికి వీళ్ళు భయాందోళనకి గురై ఒక్క పరిశ్రమ కూడా రాకుండా ఈ రాష్ట్రం పూర్తిగా నిరుద్యోగులకి నిలయంగా మారిపోయింది. కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, నేను అడుగుతున్నాను, నీ భారతీయ సిమెంట్ యొక్క అవినీతి గురించి, నీ బస్తాకు 100 రూపాయలు పెంచుకొని అక్రమంగా డబ్బు సంపాదించడానికి కొన్ని సిమెంట్ కంపెనీలకి నీ పీసీపీ ద్వారా నోటీసులు ఇచ్చి ముయించడం ఈ ధర్మమా? ఈరోజు జోవారి సిమెంట్ ఎప్పటి నుంచి ఉంది, ఎంత ప్రాముఖ్యత కలిగింది? ఆ సంస్థని నీ నోటీస్ ఇచ్చి మూస్తే మిగతా బస్తాలన్నీ నీ భారతీయ సిమెంట్ నుంచి అమ్ముకొని బస్తాకి 100 రూపాయలు పెంచి నువ్వు డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఇది మంచిదా దుర్మార్గందో ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అయింది మాట్లాడితే నవరత్నాలు అంట, అవి నవరత్నాలు కాదు, నకిలీ రత్నాలు. ప్రజలు ఇంకా భ్రమలో ఉన్నారు, ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. నవరత్నాలు కొత్త పథకాలు కాదు, చంద్రబాబు నాయకత్వంలో మేమిచ్చిన పథకాలకే పేర్లు మార్చి దానికి చాలా మార్చి, ఉదాహరణకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది, మేము డైరెక్ట్ గా ఎవడైనా విద్యార్థి కాలేజీలో చదువుకుంటే కాలేజీ యాన్బాజ్మెంట్కి డైరెక్ట్ గా డబ్బులు వేసేవాళ్ళం. దీనికి ఆ రోజు పేరు మార్చి ఆ డబ్బు వాళ్ళ అమ్మఒడిలో ఎక్కడో వేసి అక్కడి నుంచి ఇస్తున్నారు, దాన్ని కొత్త పథకం అంటున్నారు. కాస్మెటిక్స్ కి డబ్బులు ఇచ్చేవాళ్ళం, దాన్ని మార్చి వేరే పేరు అంటున్నారు. నువ్వు పెట్టిన పథకం ఏంటి చెప్పు ఒక్కటి? నువ్వు చేసిన పథకాలు ఎంతమందికి ఇస్తున్నావు? లక్షల మంది ఉంటే 1000 మందికి ఇవ్వడం లేదు. మత్స్యకారు సోదరులు ఉన్నారే, ఎంతమంది ఉన్నారు? నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? ఆటో కార్మికులు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఇస్తున్నావు? ఒక చేతితో ఇస్తున్నావు, ఒక చేతితో తీసుకుంటున్నావు. రూపాయి ఇస్తున్నావు, 100 రూపాయలు లాగేస్తున్నావు. అమ్మఒడిని 15 రూపాయలు 15,000 ఇచ్చి నాన్న బుడ్డి పేరుతో ఎంత దోచేస్తున్నావు నీకు తెలుసు కదా. ఆటో కార్మికుడికి 4,000 రూపాయలు ఇస్తున్నావు, 10,000 రూపాయలు ఇస్తున్నావు సంవత్సరానికి. ఫైన్ల మీద ట్యాక్సీల మీద 40,000 రూపాయలు దోచుకుంటున్నావు. ఇలాగా ప్రతి పథకం మీద ఈయన దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు. నేను అడుగుతున్నాను, 2 సంవత్సరాలు అయింది, నువ్వు మాటిచ్చావే పింఛన్లు 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 అన్నావే, 3,000 రూపాయలు అన్నావే, ఇంటింటికి వెళ్ళి చెప్పావే, 2 సంవత్సరాలు అయింది, నువ్వు 3,000 రూపాయలు ఇచ్చావా? 250 రూపాయలు పెంచావు. ఈ 2,250 రూపాయల్లో నువ్వు మీ నాన్న ఇచ్చింది ఇది 75కి, ఇది ఒక 25 అంటే 100 రూపాయలు, 275 మనం ఇచ్చాం, అందులో 105కి, ఈరోజు 250 అంటే 375 రూపాయలు మీ తండ్రి గారు మీరిచ్చిన పెన్షన్. తెలుగుదేశం ఇచ్చిన పెన్షన్ ఎంత తెలుసా? మిగతా డబ్బంతా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. నువ్వేం చెప్పావు? 3,000 ఇస్తానన్నావు, ఇచ్చావా? ప్రతి ఇంటికి వెళ్ళావు కదా, అమ్మ నాకు ఓట్లు వేయండి, అక్క చెల్లెళ్ళు నాకు ఓట్లు వేయండి,
హరిజన గిరిజన పొడుగు బలహీన వర్గాల మహిళలందరికీ ఎంత మోసం అంటే ఆ రోజు చెప్పినవి మేనిఫెస్టోలు ఏమీ రావలేదు. మేనిఫెస్టో రాత్రికి రాత్రి చిన్న సిగ్గు బిల్లంతా తయారు చేసి అన్ని అమలు చేశామంటాడు. నువ్వు ఊరూరు తిరిగి చెప్పు, నేను అధికారంలోకి వస్తే వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నావు. నువ్వు చెప్పావు, నీ సాక్షి టీవీ ఇంటర్వ్యూలో చెప్పావు, బహిరంగ సభలో చెప్పావు. ఈరోజు అడుగుతుంటే నేను అడగలగలేదు, నా బిల్లలో చూడండి అది లేదని అంటున్నావు. ఇది ధర్మమా?